Hi Andy, welcome to our channel. My name is Shravani Raj. నేను ఇప్పుడు చేయబోయే రెసిపీ ఏంటి అంటే చిల్లీ పన్నీర్. మనం ఇంట్లోనే చిల్లీ పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చూపించబోతున్నాను. చిల్లీ పన్నీర్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే ఇలా క్యూబ్స్ గా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు తీసుకోండి అండ్ అలానే కార్న్ ఫ్లోర్ ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ బ్లాక్ పెప్పర్ పౌడర్ రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ ధనియాల పౌడర్ అండ్ సాల్ట్ కారం ఇలా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిల్లీస్ అండ్ కసూరి మేతి టమాటో కెచప్ కొంచెం వాటర్ చూసారు కదా చిల్లీ పన్నీర్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి అండి ముందుగా ఒక బౌల్ లో పన్నీర్ తీసుకున్నాం కదా ఈ పన్నీర్ లో కార్న్ ఫ్లోర్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి 500 గ్రాముల పన్నీర్ కి ఒక హాఫ్ కప్ వరకు కార్న్ ఫ్లోర్ యాడ్ చేశాను అండ్ అలానే బ్లాక్ పెప్పర్ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు salt యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ ఈ మొత్తాన్ని కూడా మిక్స్ చేసి పెట్టుకోవాలి కార్న్ ఫ్లోర్ అనేది పన్నీర్ కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని కూడా ఇలా మిక్స్ చేసి పెట్టుకోండి ఇప్పుడు దీని పక్కన పెట్టేసి ఇంకొక బౌల్ లో కొంచెం కార్న్ ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ తీసుకోని ఇందులో రెడ్ చిల్లీ సాస్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను అండ్ అలానే గ్రీన్ చిల్లీ సాస్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను అండ్ అలానే టమాటో కెచప్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని కూడా ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి డీప్ ఫ్రై కి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా కార్న్ ఫ్లోర్ లో పన్నీర్ ముక్కలు ఇవి వేసేసుకోవాలి స్టవ్ ని లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకోండి చూసారు కదా ఇలా లైట్ గా వెంటే సరిపోతుంది ఇంకా ఎక్కువ సేపు ఇలా ఆయిల్ లో డీప్ ఫ్రై చేశారంటే ఈ పన్నీర్ అనేది క్రిస్పీగా కాకుండా ఇంకా గట్టిగా అయిపోతుంది సో క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేస్తే చాలు ఇలా వచ్చే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్ లోకి తీసుకున్నాం చూసారు కదా ఈ పన్నీర్ అనేది ఇలా క్రిస్పీగా వచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకున్నాను అండ్ ఇప్పుడు ఒక పాన్ లో ఆయిల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా చిల్లీస్ అండ్ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవి మొత్తం కాకుండా మీరు కట్ చేసుకున్న వాటిలో ఒక హాఫ్ మాత్రమే వేయండి నేను ఒక హాఫ్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ అండ్ అలానే ఒక హాఫ్ టేబుల్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ అండ్ మీ టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను వీటన్నిటిని కూడా ఇలా మిక్స్ చేసుకోండి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయ
కరివేపలు యాడ్ చేస్తున్నాను ఇవంతా కూడా ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదా రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ టమాటో సాస్ అండ్ కార్న్ ఫ్లోర్ వాటర్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మొత్తాన్ని కూడా దీంట్లో యాడ్ చేయాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీరు ఇవంతా కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా కూడా మిక్స్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఏంటంటే పన్నీర్ అనేది సాస్ ని సాస సర్వీకి కూడా పీలుస్తుంది టేస్ట్ కూడా ఉంటుంది ఈ మొత్తాన్ని కూడా ఇంకొకసారి ఇలా మిక్స్ చేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ వరకు వెనిగర్ యాడ్ చేస్తున్నాను ఇందాక ఒక హాఫ్ కప్ అనేది అలానే ఉంచుపెట్టారు కదా అది ఇప్పుడు యాడ్ చేసుకున్నాం ఇందాక హాఫ్ యాడ్ చేశాను ఎందుకంటే అవి కొంచెం ఇలా వేగిపోతాయి కదా వేగిపోయిన ఒక టేస్ట్ అండ్ లైట్ గా వేగి ఒక టేస్ట్ ఉంటాయి కదా అందుకోసం అని హాఫ్ ఫస్ట్ వేసాను ఇప్పుడు ఒక హాఫ్ యాడ్ చేస్తున్నాను కొంచెం పచ్చి పచ్చిగా క్రిస్పీ క్రిస్పీగా తగ్గుతూ టేస్ట్ గా ఉంటుందని ఇప్పుడు యాడ్ చేశాను హాఫ్ ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసుకోండి మీ దగ్గర క్యాప్సికమ్ అవి అవైలబుల్గా ఉంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ అయితే క్యాప్సికమ్ వేయలేదు ఇప్పుడు కసూరి మెతిని మెత్తగా క్రష్ చేసి ఇలా మెత్తగా కలిపి దీన్ని వేయాలి ఇలా స్ప్రింకిల్ చేయండి చూసారు కదా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారు కదండి చిల్లీ పన్నీర్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇలా ఉంది అండ్ ఎలాంటి ఫుడ్ కలర్ కానీ ఏమీ యాడ్ చేయకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి చిల్లీ పన్నీర్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ